हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टि रेसिपी वच्चेसी वामाकु बज्जीलंडी। वामाकु तो ई विधंगा बज्जीलु चेसुकोवडं वल्ल चाला टेस्टीगा उंटाई। वामाकु हेल्दी काबट्टी चाला बागुंटुंदी। ई वामाकु तो बज्जीलु चाला ईजी प्रासेस अंडी। ओक 5 निमिषाल्लो रेडी चेसुकोवच्चु। मुंदुगा इला वामाकुलनि वाश चेसि पेट्टुकोवालि। తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను। పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి। తర్వాత కొంచెం ఉప్పు తగినంత। తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను। తర్వాత పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని ఇలా చేతితో కలుపుకోవాలి। अलागे वाटर पोसुकुंटू मनकु बज्जील पिंडिलागा कलुपुकोवालंडी। मनं बियं पिंडिनि याड चेसां काबट्टी कोंचें क्रिस्पीगा चाला टेस्टीगा उंटाई। बैटर अनेदि मनकि ई विधंगा उंडाली। पिंडि ई विधंगा उंटे मनकि चाला बागा वस्तायी। इला चूपिंचिन विधंगा वामाकुल्नि इला डिप चेसि वेडेक्किन आयिल्लो फ्राई चेसुकोवालंडी। మీడియం హీట్ లోనే వీటిని ఫ్రై చేసుకోండి। ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తాయండి। మీడియం హీట్ లో చేసుకుంటే బాగా వేగుతాయి కూడా। ఇలా అన్ని వామాకుల్ని పిండిలో అద్దుకొని వేసుకోవాలి। మధ్య మధ్యలో తిప్పుకుంటూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము। అంతేనండి, వామాకు బజ్జీలు రెడీ అయిపోయాయి। చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్! చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। వామాకు హెల్దీ కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి। ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు త్వర త్వరగా అయిపోతుంది। మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి, బై బై।